నమస్కారం. ముందుగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. రాజకుమారుడప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ మా ఊరికి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఊరికి మా నాయనమ్మ గారు, నాన్నగారు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడు ఊరు అంటే చాలా స్పెషల్. వాళ్ళకి చాలా చేశారు, వాళ్ళు చేసేది నేను కూడా ఐ వాంట్ దిస్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు. శ్రీమంతుడు సినిమా చేసేటప్పుడు మా బావగారు జయదేవ్ గారు పురిపాలెం ఊరు మీ సొంతూరు దత్తత తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. అప్పుడు నేను కోయిన్సిడెంటల్గా నేను చేసిన సినిమా కూడా అదే కదా. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నాను అని ఉంటుంది, సినిమా రిలీజ్ తర్వాత చేద్దామని చెప్పాను. ఆయన వాళ్ళ సొంతూరు దిగ మాకు వాళ్ళు ఏమేమి చేశారు నేను చూశాను. ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఫస్ట్ మా ఇమీడియట్ ఫోకస్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్, ఒక పాజిటివ్ సోషల్ చేంజ్ తీసుకురావాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆంధ్ర హాస్పిటల్స్ ఫర్ హెల్పింగ్ అస్, అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి 200 స్టూడెంట్స్ ఆల్సో ఆర్ హెల్పింగ్ అస్. సో బికాస్ ఈ ఊరికి చాలా సార్లు వస్తూ ఉంటాను అండ్ నిజంగా మనసుకు చాలా బాగా అనిపించింది. వాళ్ళకి మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.